హలో వ్యూర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేద వేదవ్యాస మహర్షి ఋషులకు మునులకు సౌకర్యంగా ఉండటం కోసం వేదాన్ని నాలుగు భాగాలుగా చేసి రుక్ యజు సామ అధర్వణ వేదాలుగా విభజించాడు మరలా వేదాంగాలుగా వేదాల్లోని సారాంశం అంతా ఉపనిషత్తులుగా విభజించారు సామాన్యులకు మానవులకు అర్థమవటం కోసం వేద సారాన్ని పురాణ కథల ద్వారా అందరికీ అర్థమయ్యే రీతిగా రచించాడు ఈ విధంగా పద్దెనిమిది పురాణాలను మానవాలకి అందించి మనకెంతో మేలు చేశాడు అందుకే ఆయన ఆది కవిగా జగద్గురువుగా ఖ్యాతి పొందాడు ఈ మహతర కార్యం ఆయన సంకల్పించి ఉండకపోతే అవన్నీ మనకు లభ్యమయ్యేవి కావు వేదాలలోని రహస్యాలు కూడా తెలిసి ఉండేవి కావు పురాణాలు కల్పితాలు కావు పురాణం అంటే పూర్వకాలంలో ఇలా జరిగింది అని అర్థం మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి భూత భవిష్యత్ వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త సృష్టి ఆరంభం నుంచి జరిగిన జరుగుతున్న జరగబోవు చరిత్రలను వ్యాస భగవానుడు పద్దెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేశాడు ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం మత్స్య పురాణం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు ఇందులో కార్తికేయ యయాతి సావిత్రుల చరిత్రలు మానవులు ఆచరించదగిన ధర్మాలు వారణాసి ప్రయాగాది పుణ్యక్షేత్రాల మహత్యాలు వివరంగా చెప్పబడ్డాయి ఇందులో పద్నాలుగు వేల శ్లోకాలున్నాయి మార్కండేయ పురాణం ఈ పురాణం మార్కండేయ మహర్షి చేత చెప్పబడింది ఇందులో శివ విష్ణువుల ఇంద్ర అగ్ని సూర్యుల మహత్యములు దుర్గా సప్తశతి చండీ శతచండి సహస్రచండి హోమాల విధానం వివరంగా చెప్పబడింది ఇందులో తొమ్మిది వేల శ్లోకాలున్నాయి భాగవత పురాణం ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కుమారుడైన సుఖమహర్షికి బోధించగా ఆ సుఖమహర్షి దానిని పరీక్షిత్తు మహారాజుకు బోధించాడు శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతార చరిత్రలను శ్రీకృష్ణుని బాల్యలీల ను ఈ పురాణం పన్నెండు స్కందాలలో వివరిస్తుంది ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి భవిష్య పురాణం ఈ పురాణాన్ని సూర్య భగవానుడు మనువుకు బోధించాడు సూర్యోపాసన విధి అగ్నిదేవతారాధన విధి వర్ణాశ్రమ ధర్మాలు ఈ పురాణంలో వివరించబడ్డాయి ముఖ్యంగా ఈ పురాణం రాబోయే కాలంలో జరగబోయే విషయాలను గురించి తెలుపుతుంది ఈ పురాణంలో పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలున్నాయి బ్రహ్మపురాణం ఈ పురాణం ఆది పురాణం లేక సూర్య పురాణం అని కూడా అంటారు ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి బోధించాడు ఇందులో శ్రీకృష్ణ కశ్యప మార్కండేయుల చరిత్రలు వర్ణాశ్రమ ధర్మాలు ధర్మాధర్మ వివరాలు స్వర్గ నరకాల వర్ణనలు విపులంగా చెప్పబడ్డాయి ఇందులో పదివేల శ్లోకాలున్నాయి బ్రహ్మాండ పురాణం ఈ పురాణం బ్రహ్మదేవునిచే మరీచికి చెప్పబడింది ఇందులో రాధాకృష్ణుల పరశురామ శ్రీరామచంద్రుల చరిత్రలు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు శివ విష్ణు స్తోత్రాలు గాంధర్వ ఖగోళ శాస్త్ర వివరాలు స్వర్గ నరకాల వర్ణనలు చెప్పబడతాయి ఇందులో పన్నెండు వేల శ్లోకాలున్నాయి బ్రహ్మవైవర్త పురాణం ఈ పురాణం సావర్ణమనువుచే నారదునుకు చెప్పబడింది గణేశ స్కంద రుద్ర శ్రీకృష్ణుల చరిత్రలు సృష్టికి కారణమైన భౌతిక జగత్తు వివరములు దుర్గా లక్ష్మి సరస్వతి సావిత్రి రాధా మొదలగు పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి వరాహపురాణం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పాడు ఇందు శ్రీ శ్రీనివాసుని చరిత్రము వెంకటాచల వైభవము విష్ణుమూర్తి ఉపాసన విధానం పరమేశ్వరి పరమేశ్వరుల చరిత్రలు వ్రత కల్పములు పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలవు వామన పురాణం ఈ పురాణాన్ని పులశ్చ ప్రజాపతి నారద మహర్షికి బోధించాడు ఇందులో శివలింగ ఉపాసన శివపార్వతుల కళ్యాణం గణేశ కార్తికేయుల చరిత్రలు భూగోళ ఋతువర్ణనలు ఉన్నాయి ఇందులో పదివేల శ్లోకాలున్నాయి వాయుపురాణం ఈ పురాణం వాయుదేవునిచే చెప్పబడింది ఇందులో శివదేవుని వైభవము కాలమానము భూగోళ ఖగోళ వర్ణనలు చెప్పబడ్డాయి ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి విష్ణు పురాణం ఈ పురాణాన్ని పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయునికి బోధించాడు ఇందులో విష్ణుమహత్యము ప్రహ్లాద ధ్రువ భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి ఇందులో ఇరవై మూడు వేల శ్లోకాలున్నాయి పురాణం ఈ పురాణం అగ్నిదేవునిచే వశిష్ఠునకు చెప్పబడింది ఇందు శివ గణేశ దుర్గా ఉపాసనలు వ్యాకరణము ఛందస్సు వైద్యం రాజకీయములు భూగోళ ఖగోళ జ్యోతిష్య శాస్త్రములు చెప్పబడ్డాయి ఇందులో పదిహేను వేల నాలుగు వందల శ్లోకాలున్నాయి నారద పురాణం ఈ పురాణాన్ని నారదుడు బ్రహ్మమానస పుత్రులైన సనక సనంద సనత్కుమార సుజాతులకు చెప్పాడు ఇందులో అతి ప్రసిద్ధమైన వేదపాదాస్తవము అంటే శివ స్తోత్రము వ్రతములు బదరి ప్రయాగ వారణాసి క్షేత్రముల వర్ణనలు ఉన్నాయి ఇందులో ఇరవై ఐదు వేల శ్లోకాలున్నాయి స్కంద పురాణం ఈ పురాణం కుమారస్వామిచే చెప్పబడింది ఇందులో శివచరిత్ర స్కందుని మహత్యము ప్రదోష స్తోత్రములు కాశీఖండము కేదార ఖండము సత్యనారాయణ వ్రతమును తెలిపే రేవాఖండము వెంకటాచల క్షేత్రాన్ని తెలిపే వైష్ణవ ఖండము జగన్నాథ క్షేత్రాన్ని తెలిపే ఉత్కల ఖండము అరుణాచల క్షేత్రాన్ని తెలిపే కుమారికా ఖండము రామేశ్వర క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మఖండము గోకర్ణ క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండము క్షిప్రానది మహాకాల మహత్యాన్ని తెలిపే అవంతిక ఖండము ఉన్నాయి ఇందులో ఎనభై ఒక్క వెయ్యి శ్లోకాలున్నాయి లింగపురాణం ఇందులో శివుని ఉపదేశములు లింగరూప శివుని మహిమలు దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు ఉన్నాయి గరుడ పురాణం ఈ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు గరుద్మంతునకు చెప్పాడు ఇందులో జీవి జనన మరణ వివరములు మరణించిన తర్వాత జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణములు దశ మహాధానముల వివరాలు నరకంలో పాపులు అనుభవించే శిక్షల గురించి చెప్పబడ్డాయి ఇందులో పంతొమ్మిది వేల శ్లోకాలున్నాయి కూర్మపురాణం కూర్మావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పారు ఇందులో వరాహ నరసింహ అవతార వివరణ లింగరూప శివ ఆరాధన అనేక పుణ్యక్షేత్రముల వివరములు ఉన్నాయి ఇందులో పదిహేడు వేల శ్లోకాలున్నాయి పద్మపురాణం అష్టాదశ పురాణాలలో అతిపెద్ద పురాణం ఈ పద్మ పురాణం ఇందులో ఎనభై ఐదు వేల శ్లోకాలున్నాయి ఈ పురాణాన్ని వింటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఈ పురాణం పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలుపుతుంది ఇందులో మధుకైటబుల వద బ్రహ్మ సృష్టి కార్యం గీతార్థ సారం గంగా మహత్యము పద్మగంధి దివ్యగాథ గాయత్రి చరిత్రము అశ్వద్ధ వృక్ష మహిమ విభూతి మహత్యం దైవ పూజ విధి విధానాలు వివరంగా చెప్పబడ్డాయి అదండి సాక్షాత్తు నారాయణాంశతో జన్మించిన సర్వజ్ఞుడు శ్రీ వేదవ్యాస భగవానుడు మనందరికీ అర్థమయ్యే విధంగా పద్దెనిమిది పురాణాలని రచించారు ఏ పురాణంలో ఏ అంశాలు ఉన్నాయో మీ అందరికీ సులభంగా అర్థమైంది కాబట్టి అవన్నీ చదివే ప్రయత్నం చేస్తే మన భారతీయ సాహితీ సంస్కృతి వైభవం వేద రహస్యం భగవంతుని లీలా విలాసం ఏంటో అర్థమవుతుంది మీరు చదవండి మీ పిల్లల చేత చదివించండి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం